ఐషు వెనక్కి పెట్టు. మొన్న గుంటూరులో కందుకూరులో జరిగిన పోలీసులు వేయడం మీద కారణం పోలీసు అప్రమత్తంగా జరిగే బాధ్యత అన్నారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తారు. 2022 ఎండింగ్లో చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో 8 మంది మరణించడం, నిన్న 2023 జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభోత్సవంలోనే 3 మహిళల్ని బలి కొన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, నాకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చూపించుకోవటానికి కందుకూరులో మెయిన్ రోడ్లు వదిలేసి ఇరుకు సందులు, డ్రైనేజీ గట్టుల మీద మీటింగ్ పెట్టి ఉన్నటువంటి రోడ్డుని ఫ్లెక్సీలతో ఇంకా ఇరుకు చేసి ఆ వెహికల్ మీద ఎక్కి ఇతను మైకేల్ జాక్సన్ లాగా ఒక మైక్ ఒకటి పెట్టుకుని ఇంకా ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి జనం పదని మనందరం కూడా చూసాం. తీసుకువెళ్ళి వాళ్ళని తొక్కిసలాటకు గురి చేసి ఇరుకు సందులో 8 మందిని బలిగొన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నిన్న మహిళల్ని, పేద మహిళల్ని చంద్రన్న కానుకలు ఇస్తున్నారు, అదేవిధంగా మీకు పట్టుచీరలు ఇస్తాం, ఎన్ఆర్ఐ విభాగం ఉయ్యూరు ఫౌండేషన్ అని చెప్పి ఎన్ఆర్ఐలు డబ్బు పట్టుకొచ్చారు, 30,000 మంది మహిళలకి మరి పట్టుచీరలో చంద్రన్న కానుకలు సంవత్సరానికి సరిపడా కానుకలు ఇస్తాము, మీరు రండి అని చెప్పి స్లిప్పులు పంచి జనాన్ని గ్యాదర్ తీసుకొచ్చి 1:30, 1 గంట, 1:30 ప్రాంతానికి గ్రౌండ్ అంతా నిండిపోతే చంద్రబాబు నాయుడు కనీసం బుద్ధి లేకుండా, మహిళలు ఎండలో ఉన్నారన్నటువంటి జ్ఞానం లేకుండా, సిగ్గుసారం లేకుండా ఆఫీసులో ఏసీ రూమ్లో కులికి సాయంత్రం చల్లబడినాక 5:30 వెళ్ళాడు. వెళ్ళి ఇతను ఊకదంపుడు ఉపన్యాసం, ఇప్పుడు ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా ఏమైనా వస్త్రాలో లేకపోతే కానుకలో పంపిస్తే ఆ ఫౌండేషన్ గురించో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్తారు. దాన్ని ఒక రాజకీయ వేదికగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి కార్యక్రమం చేశాడు. చేసి పబ్లిసిటీ సరిపోయింది ఆయనకి. 30,000 మంది జనం వచ్చారు, మహిళలను చూపించారు, అదేవిధంగా ఒక 4 ఈయన డయాస్ మీద ఇచ్చి ఈయన దారిని వెళ్ళిపోయాడు. ఈ పని పాఠాలు లేనటువంటి వ్యక్తులు ఈ ఆలపాటి రాజీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళకి ఆకు పీకిస్తే మొదలేదో చివరేదో తెలవనటువంటి పిచ్చి ఫౌండేషను వీళ్ళకి లారీలు పెట్టి ఆ లారీల దగ్గరికి టోకెన్లు పట్టుకోండి ఇస్తామని చెప్తే ఎక్కడ అందవోనని చెప్పి మహిళలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని 3 చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కదా. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, అన్నం తినేవాడు ఇటువంటి కార్యక్రమాలకి వెళ్తారా? ఒక ఫౌండేషన్ 30,000 మంది ఉచితంగా ఇస్తామంటే జనం ఎగబడతారు. ఆ జనాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, మీరు ఏ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు, మీరు ఏ రకంగా 30,000 మందిని ఒక మీటింగ్ పిలిచి మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ మాకు 40 అనుభవం ఉంది, మేము అనేక కార్యక్రమాలు చేసాం, ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేసేది దీన్ని మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం. ఏం చేయాలి పోలీసు వైఫల్యం అంటే చంద్రబాబుని గుడ్డలు వాడు తీసుకోవటాలి, తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆంక్షలు పెడితే పోలీసు ఏం చెప్తాడు?
తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పోలీసులు ఆక్షలు పెట్టారు, మమ్మల్ని ప్రజల్లో తిరగనివ్వటం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మళ్ళీ దొంగ ఎడుపులు ఎడుతాడు ఈ సన్నాసి, ఈ చంద్రబాబు, ఈ 420 ఇవన్నీ కూడా 420 ప్రోగ్రాంలు. ఎవడో ఒకరిని ఎన్ఆర్ఐ బకరాగాలను పట్టురావటం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా వచ్చేస్తానని చెప్పటం, వాళ్ళకి ఎవడో ఒకరికి 4-5 సీట్లు ఇస్తానని చెప్పటం, వాళ్ళు వచ్చి దొంగ ఈ 420 గడి మాటలని బట్టలు పంచటం, ఏంది 250 రూపాయలు 300 రూపాయలు చీకిపోయిన చీరలు, అరగా ఈ పప్పు ఉప్పు పంచదార బెల్లం దేనికి పనికి వస్తాయి, ఒక 4 రోజులకు సరిపోతాయి, 10 రోజులకు సరిపోయేటువంటి కానుపుల ఊరికి పబ్లిసిటీ ఇప్పించదు. ఇంతమందిని చంపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఇది పోలీసుల వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడికి పట్టినటువంటి పిచ్చి. చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాల వయసులో మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు. అతని కొడుకు దేనికి పనికిరాని పప్పు దద్దమ్మ చౌట సన్నాసి, వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టి పబ్లిసిటీ చేసుకునే తెలుగుదేశం పార్టీ కేటర్లో నేనేది అధికారంలోకి వచ్చేసానని చెప్పి ఆ పిచ్చివాళ్ళని ఎలర్ట్ చేసి ఏదన్నా ఫైట్ చేసి ఏదన్నా సాధించాలన్నటువంటి ఈ ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలైపోతున్నారు, సామాన్యమైనటువంటి మహిళల్లో బలైపోతున్నారు, ఎన్ఆర్ఐలు కూడా బలైపోయేటువంటి కార్యక్రమం. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ద్రోహి, ఇది మేము చెప్పలే ఎన్టీ రామారావు చెప్పాడు. ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పొడిచి ఒకసారి అధికారంలోకి వచ్చాడు, అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని ఒకసారి అధికారంలోకి వచ్చాడు, మోడీ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ బూటులు నాయకు ఒకసారి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు 420 చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిటువంటి కార్యక్రమాలు చేసినా అధికారంలోకి రాలేడు. ఇంకోటి నేను ఇప్పుడు చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రోగ్రాంలు నేను 4 రోజుల నుంచి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఒక జిల్లాకి వెళ్తాడు, ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి ఆ 7 నియోజకవర్గాల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి 700 కార్లు వచ్చి ర్యాలీ పెట్టాలి. ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో అక్కడ 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు, చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు, ఇరుకు సందుల్లో పెడుతున్నాడు. చంద్రన్న కానుకలు ఇస్తా, చీరలు పెడతా, మీకు అయ్యిస్తా అని చెప్పి జనాన్ని ఆస్తి చూపి సభలకు తీసుకొస్తున్నారు, డబ్బులు ఇచ్చి సభలకు తీసుకొస్తున్నారు. దీనివలన ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు 420 గాడు, ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఇటువంటి జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని చెప్పి నేను కందుకూరులో కానీ విజయవాడలో గుంటూరులో కానీ చనిపోకముందు నుంచి కూడా నేను చెప్తున్నా. ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు, రేపు గుడివాడ వచ్చినా కృష్ణా జిల్లా వచ్చినా ఎయిర్పోర్ట్ నుంచి 700 కార్లతో ర్యాలీ, గుడివాడలో మీటింగు, ఇరుకు సందుల్లో మీటింగ్ పెడతాడు, 10,000 మందిని గ్యాదర్ చేస్తారు, ఇక్కడ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి 10,000 మందిని గ్యాదర్ చేస్తారు, మెయిన్ రోడ్ల మీద బహిరంగ సమావేశాల్లో బహిరంగ సభలు జరిగేటువంటి ప్లేస్లో పెట్టడు, వీడు సందులు గొంతులు చూసుకుని పెడతాడు, జనాన్ని ఇంకెళ్ళని ఇంకెంకెళ్ళని వీడు మైకేల్ జాక్సన్ మైక్ పెట్టుకుని చెప్పి ముందుకు తోసుకెళ్తాడు. ఇక్కడ ఎవడో కూడా చచ్చిపోతే చంద్రబాబు నాయుడికి బ్రహ్మరాజం పెట్టాడు, జనమేమో బ్రహ్మరాజం పెడితే వీడేమో యమరాజం వేసుకొస్తాడా? చంద్రబాబు బ్రహ్మరథం కాదు, అది యమరథం. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక శనిపాదం, ఆ శనిపాదం యమరథం వేసుకుని వచ్చి ప్రజలను చంపి వెళతాడు. రేపు అధికారంలోకి వస్తే 100,000 మందిని చంపుతాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఫంక్షన్లు కానీ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మొత్తం కోతలు పెడతాడు. వీడు ఒక కోతలు రాయడు చంద్రబాబు నాయుడు. మీరు 2014 ఎన్నికల్లో చెప్పినటువంటి డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేయలేదు, వాళ్ళకి 0% ఇంట్రెస్ట్ నుంచి రూపాయి వడ్డీ కలెక్ట్ చేశాడు, 11,000 కోట్లు వడ్డీలు కలెక్ట్ చేసి 9,400 కోట్లు పసుపు కుంకుమని ఇచ్చాడు, మహిళల్లో చంద్రబాబు మూతుపళ్ళు రాలేదట్టు కొట్టారు, రైతులకి 87,000 కోట్ల రూపాయలు మీ భార్యల మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చి మెల్లేసే బాధ్యత నాదని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చాడు, చంద్రబాబును రైతులు ఒంగోపెట్టి ఒక తన్ను తన్నారు, చంద్రబాబు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు, మొదటి సంతకం 2వ సంతకం 3వ సంతకం బెల్ట్ షాపులు తీసేస్తాడు, ఎక్కడ బెల్ట్ షాపులు తీసేయకుండా పర్మిట్ రూమ్లు ఇచ్చాడు, బార్లకి వైన్ షాపులకి ఇచ్చి వాటిని నడిపాడు, మొదటి సంతకం రుణమాఫీ చేయలేదు, 2వ సంతకం డ్వాక్రా మహిళలకు చేయలేదు, 3వ బెల్ట్ షాపులు రద్దు చేసేస్తానటువంటి కార్యక్రమం చేయలేదు. చంద్రబాబు అనేవాడు ఒక 420 గాడు, చంద్రబాబు అనేవాడు ఒక చీటరు, చంద్రబాబు అనేవాడు ఒక దొంగ. చంద్రబాబు నాయుడిని నమ్మితే ఈ రాష్ట్రంలో ప్రజానీకం సాగు తప్పించి ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజకీయ విమర్శలకి వెరవకుండా చంద్రబాబు నాయుడు ఏం పీకుతాడని చెప్పి చూడకుండా చంద్రబాబు నాయుడు సభలకి
జనాన్ని ఎక్కడ మీటింగ్ పెడుతున్నారు, ఎంతమందిని గ్యాదర్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే బాబు కొడుకులు ఇద్దరు శని వాళ్ళు, శని వీళ్ళిద్దరూ వెళ్తే శని విగ్రహాన్ని తీసుకుని వెళ్ళినట్టే. లోకేష్ పాదయాత్రను పొద్దున్నే 9 ప్రకటిస్తే రాత్రి 9 8 మంది చచ్చిపోయారు. పొద్దున్నే 9 ప్రకటించారు చంద్ర లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అని మొన్న. రాత్రి 8 చచ్చిపోయారు కందుకూరులు. ఎవరు చచ్చిపోయారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు చనిపోయారు 9 కూడా, 8 నిన్న జనవరి ఫస్ట్న ఎవడన్నా శుభం కలగాలనుకుంటారు 1st వీడికి అశుభం. వీడికి కాలు పెట్టగానే 8 మహిళలు చనిపోయారు. అంటే చంద్రబాబు నెత్తి మీద శని తాండవిస్తుంది. చంద్రబాబు నాయుడు మరో రూపమే శనిగ్రహం. ఇతను శని ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ పాదం పెడితే అక్కడ. ఎన్టీ రామారావు చెప్పాడు జయమాత దశమగ్రహం, శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహం ఇది. అది వీడే చంద్రబాబు నాయుడే. జయమాత దశమగ్రహం అనేది చంద్రబాబు గురించి, జయమాత దశమగ్రహం ఇతని పేరు. నవగ్రహాల్లో 9 గ్రహం శనిగ్రహం. ఈ శనిగ్రహం చాలా పవర్ఫుల్, ఇది పట్టుకుంటే అవుట్ ఎవడైనా సరే. వీడు 10 గ్రహం, వీడు జయమాత దశమగ్రహం. వీడు పట్టుకుంటే నాబోటాడులు అయిపోయారు, మీరెంత జనమని చెప్పారు. కాబట్టి ఈ జయమాత దశమగ్రహం, ఈ శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం ఇది. వీడు ఇతను చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం కాదు పట్టేది, వీడు పట్టేది యమరథం. వీడు ఒక యముడు రూపంలో ఉన్నటువంటి నారా రూప రాక్షసుడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మహిళలు కానీ వీళ్ళు పెట్టేటువంటి ఆశలు కాటికి లొంగొద్దని చెప్పి చంద్రబాబు పెట్టేటువంటి బహిరంగ సభలకు కానీ సమావేశాలకు కానీ పబ్లిక్ ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళదు. చంద్రబాబు నాయుడు ఎంతమందిని జనాన్ని గ్యాదర్ చేస్తున్నాడు, ఎన్ని కార్లతో ర్యాలీ చేస్తున్నాడు ఏంటన్నది మొత్తం పోలీసులకి ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి. దాని మీద ఎక్కువ ఇచ్చే కనుక ఆ ఇప్పుడు గుడివాడలో ఇరుకు సందులో పెడితే 2-3 మందితో మీటింగ్ పెట్టుకోవచ్చు. 20-30 మందిని తీసుకొచ్చి మీటింగ్ ఎట్టా పెడతాడు? బుద్ధి లేదా? 40 రాజకీయ జీవితం చంద్రబాబుది. నీ పబ్లిసిటీ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం జనాన్ని చంపుతావు సిగ్గు సారం లేకుండా? నీ భార్యని ఏదో అన్నారు అసెంబ్లీలో అని చెప్పి కుక్క ఏడ్చినట్టు ఏడ్చో? ఈ మహిళలు నీ భార్యతో సమానం కదా, నీ పిల్లలతో సమానం కదా, నీ కోడలతో సమానం కదా? 30,000 మహిళల్ని ఎలా తీసుకొస్తావు అక్కడికే గ్రౌండ్లోకి? 5-6 ఎలా వెయిట్ చేయంత వాళ్ళతో ముగ్గురిని చంపి అంతమంది కాళ్ళు చేతులు ఎరక్కొడితే సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోయావు అక్కడి నుంచి? నీ భార్య ఒకటే ఆడదా? నీ కుటుంబ సభ్యులే లేడీసా? వీళ్ళందరూ ఎవరు 30,000 మంది? కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక నీచుడు. చంద్రబాబు నాయుడు భార్యలను అడ్డం పెట్టుకుని, ఆడాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నిస్తాడు. మహిళమ్మ తల్లులు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి చంద్రబాబు నాయుడికి 2024 తన గొయ్యి తీసి గోతుల పాతి పెట్టి రాజకీయ సమాజం అయిపోతే ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతాయి. లైన్ కాదు ఆనం రామనారాయణ రెడ్డికి అక్కడ ఏం అసంతృప్తి ఉందో తెలియదు. ఆ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్ళాడో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నాడు నేడు అని చెప్పి పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్కి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది మాకు ఓటు రాదా? వైసీపీకి ఓటు అయినవరా? ఓటు అయ్యరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ప్రతి మాట కూడా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల మద్దతు తెలపరా? అదేవిధంగా 17 ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉంటాయి. స్వతంత్రం వచ్చే 70 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కడుతున్నారు. ఇదే డెవలప్మెంట్ కాదా? ఎన్ని NH హైవేలు వచ్చినాయి? ఎన్ని రోడ్లు, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి మంత్రదండం లేదు. ఎన్ని సమస్యలు పరిష్కరించినా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, సెక్రటరియట్ బిల్డింగ్లు కావచ్చు, ఆర్బీకే బిల్డింగ్లు కావచ్చు, కొత్తగా 2 లక్షల మంది సెక్రటరియట్లో ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని ఆయన చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేయటం అంటే అదే మామూలు విషయం కాదు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2-3 సంవత్సరాలు పడతాయి.
31 లక్షల మందికి ఇళ్లు నిర్మాణం చేస్తున్నాడు. ల్యాండ్స్ కొన్నారు 16 వేల ఎకరాలు ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ 16 వేల ఎకరాలు. దాదాపు 30 వేల ఎకరాల్లో లేఅవుట్లు చేసి, రోడ్లు వేసి, డ్రైన్లు వేసి, కరెంట్ ఇచ్చి, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి 180,000 ఒక్కొక్క ఇంటికి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ ఏమి గంటలోనో 2 గంటల్లోనో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేటువంటి కార్యక్రమాలు కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వైసీపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ 175 మంది ఎమ్మెల్యేలని కూడా గెలిపిస్తుంది. ఎవరికన్నా ఇప్పుడు రాజకీయాల్లో 175 మంది శాసనసభ్యులు ఒక రకంగా ఉంటారు, ఎవరికన్నా డౌట్లు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ మేము గెలవని చెప్పి నమ్మకం లేకపోతే ఇంటికాడ పడుకోవచ్చు. దానికి ఎవడో బతిమాలో లేకపోతే నువ్వే ఉండాలని చెప్పి అడుక్కున్న పెట్టే పరిస్థితి ఉండదు. బోల్డ్ మంది ఉంటారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ గారు మార్చారు. ఆయన ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదనో, రాజకీయాలు తెలియదనో మనం అయితే చెప్పలేము. స్టెప్పులుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు 2 సార్లు. కాబట్టి జాతీయ రాజకీయాల మీద, దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు. జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం విడగొట్టడంలో కానీ, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. రాజకీయాలు ఒక ఎలక్షన్లో వ్యతిరేకత ఉంటుంది, ఒక ఎలక్షన్లో సానుకూలత ఉంటుంది. కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఎట్టా ఉంది, బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎట్టా ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపించలేదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేద్ది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మా రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ. జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి, ఎప్పుడు వ్యతిరేకించాలన్నది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమవుద్ది ఇవన్నీ నేను జాతకాలు చూడటానికి జ్యోతిష్కుని కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే బీఆర్ఎస్ పాత్ర పెద్ద కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండదని నేను భావిస్తున్నాను.